ప్రేమైన దేవుని పిల్లారా, మళ్ళీ సాయంకాల సమయంలో దేవుని గురించినటువంటి మంచి విషయాలు తెలుసుకున్నటకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశము సజీవుల లెక్కల్లో మనకిచ్చినందుకు ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా టీవీల ముందు కూర్చొని చూస్తున్నటువంటి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మరి జైశాలి .tv వెబ్ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు యేసుక్రీస్తు నామాన్ని తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని వారలారా, బైబిల్లో వ్రాయబడినటువంటి ఈ మాటలు దేవుడు యావత్ ప్రపంచానికి చెప్పవలసినటువంటి మాటలు. బైబిల్ ఏదో ఒక దేశానికి, ఒక గ్రామానికి, ఒక క్రైస్తవులకు మాత్రమే సంబంధించినవి కావు, కానీ యావత్తు ప్రపంచము వింటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మాత్రమే వినాలి. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడిన సంగతులు లాంటి సంగతులు మిగిలినటువంటి ఏ పుస్తకాలలో కూడా మీకు కనిపించవు. బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రతి మాట యావత్తు ప్రపంచము వినవలసినటువంటి మాట, అందరూ తెలుసుకోవలసినటువంటి సంగతులు. ఈ సృష్టిని కలిగించినటువంటి దేవుడు వ్రాయించినటువంటి గ్రంథము. ప్రియరా, ఈరోజు కరోనా విషయంలో యావత్తు ప్రపంచము ఎంత భయాందోళనలో ఉందో మీ అందరికీ తెలుసు. అందరూ భయపడిపోతున్నారు. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏమైపోతుంది, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో ఎన్ని దేశ ప్రజలు చచ్చిపోతారు అని యావత్తు ప్రపంచము భయపడిపోతుంది. ఇంతకు ఎవరు ఆ కరోనా అంటే, ఈ కరోనాకు ప్రజలందరూ పెట్టిన పేరు మా మహమ్మారి అంటున్నారు. అంటే ఒక చిన్న వైరస్, అది ఆ కరోనా వైరస్ని, అతి చిన్న వైరస్కి ఈరోజు యావత్తు ప్రపంచము భయపడిపోతుంది. ఎంతో పెద్ద పెద్ద జీవులను తింటున్నటువంటి ఈ మనిషిని ఒక చిన్న జీవి తినేస్తుందంటే, అసలు ఈ జీవిని ఎందుకు అసలు ప్రపంచంలో ఉన్నవారు ఎవరు ఆపలేకపోయారు, ఎందుకు దానిని చూసుకోలేకపోయారు, ఎందుకు యావత్తు ప్రపంచము, ఒక ఇండియా మాత్రమే కాదండి, ఒక అమెరికా మాత్రమే కాదు, ఒక యూరోప్ మాత్రమే కాదు, ప్రపంచములో ఉన్నటువంటి అన్ని దేశాలు కరోనా వైరస్ని వదిలేసింది, అన్ని దేశాలకు వ్యాపించేసింది. ప్రియమైన వాళ్ళారా, మీకు ఒక విషయం చెప్తాను. మన భారతదేశంలో ఎంతో సైన్యం ఉంది. ఆ సైన్యంలో మరి ఎయిర్ ఫోర్స్ ఉంది, అదేవిధంగా నేవీ ఉంది, అదేవిధంగా ఆర్మీ ఉంది, మరి ఎంతో సైన్యం ఉంది, ఎన్నో యుద్ధ బలగాలు ఉన్నాయి, ఎన్నో విమానాలు ఉన్నాయి, ఎన్నో ట్యాంకర్స్ ఉన్నాయి, ఎన్నో బాంబులు ఉన్నాయి. ఈ దేశం గురించి మనం ఆలోచిస్తే ఎంతో సైన్యం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మన భారతదేశం ఎవరిని కూడా ఈ దేశంలోనికి రానివ్వకుండా ఎన్నో సంవత్సరాల నుండి కాపు కాస్తుంది. మన దేశంలోనే కాదండి, ప్రతి దేశానికి, యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని ప్రపంచ దేశాలు ఉన్నాయో, ఏటు ప్రారంభిస్తే జెడ్ వరకు, ఏ నుండి జెడ్ వరకు, ఆఫ్ఘనిస్తాన్ నుండి జెడ్ జింబాబ్వే వరకు, ఈ యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని మరి అక్షరాలు అయితే ఉన్నాయో
ఆ ఏబిసిడీలు మొదలుకొని జెడ్ వరకు ప్రతి దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా యావత్తు ప్రపంచములో ఎంతో సైన్యం ఉంది. అమెరికాకు సైన్యం లేదంటారా? రష్యాకి సైన్యం లేదంటారా? ఆస్ట్రేలియాకి సైన్యం లేదంటారా? ఇండియాకి సైన్యం లేదంటారా? ఎన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశానికి సైన్యం లేదంటారు? ఎంతమంది సైనికులు ఉన్నారు? సముద్రము మీద ఉన్నారు, గాలిలో ఉన్నారు, నేల మీద ఉన్నారు. యావత్ ప్రపంచములో ఇంతమంది సైన్యం ఉంటుండగా ఎన్నో సంవత్సరాలుగా ప్రతి దేశం ఆ సైన్యాన్ని పోషిస్తుండగా సైనికులుగా వారిని అందరినీ నిలబెట్టించి వాళ్ళందరికీ ఎన్నో వెపన్స్ ఇచ్చి ఈ దేశాన్ని జాగ్రత్తగా చూడండి అని చెబితే యావత్ ప్రపంచములో ఉన్న అన్ని దేశాలలో అన్ని సైన్యాలు కరోనాని వదిలేసింది. అమెరికా అడ్డుకోలేకపోయింది. అగ్రరాజ్యం అంటారు అమెరికా. ఈరోజు అమెరికా పరిస్థితి ఎలాగుందో మీకు తెలుసా? అంత పెద్ద అమెరికా ఈ వైరస్ని ఎందుకు ఆపలేకపోయింది? ఇంతమంది సైన్యం ఏం చేస్తున్నారు? అమెరికాలో ఉన్నటువంటి దేశ సైన్యం ఏం చేస్తుందంటారు? పోన్ అమెరికా వాళ్ళు చూసుకోలేకపోయారు. మరి యూరప్, యూరప్ కంట్రీస్లో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ సైన్యం ఏం చేస్తుంది? వాళ్ళు చూసుకోలేకపోయారంటారా? ప్రపంచంలో ఎన్ని దేశాలకు అసలు ఇది వ్యాపించింది? ప్రపంచంలో ఎన్ని దేశాలకు ఇది వెళ్ళిపోయింది? ఆ దేశంలో ఉన్న సైన్యము, ఏ సైన్యము ఎందుకు చూసుకోలేకపోయింది? ఎందుకు అడ్డుకోలేకపోయింది? ఎందుకు ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు గడగడలాడిపోయి రోడ్డు మీదకు కూడా వెళ్లకుండా, కారులో కూడా తిరగకుండా, విమానాల మీద వెళ్లకుండా ఈ ప్రతి దేశంలో కూడా ఇంటికి మాత్రమే పరిమితం అయిపోయి జైల్లో ఖైదీలు ఉన్నట్టుగా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఇంటిలో ఎందుకు ఉండిపోయింది? ప్రియమైన దేవుని పిల్లారా, ఏది సైన్యం? ఎంతమంది సైన్యం ఏం చేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. అంటే వాళ్ళు కాపలా కాయలేదంటారా? కాసిన దానిని ఆపలేరంటారా? ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఎందుకు అన్ని దేశాలకి ప్రాకింది? ఎందుకు ఎవరు చూసుకోలేదు? ప్రతి దేశంలోనికి అది రావడానికి ఈ సైన్యం అడ్డుకోలేకపోయింది ఎందుకు? ఎంతమంది ఉన్నారో తెలుసా సైన్యం? ఒక్కసారి మీరు చూడండి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల దగ్గర ఎంత ఎంత సైన్యం ఉందో, ఎంత ఎంత బలగం ఉందో, ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో ఒక్కసారి మీరు ఈ క్లిప్పింగ్స్ చూడండి ఒక్కసారి. అన్నీ ప్లే చేయి. ఇదిగోండి పెద్ద పెద్ద మరి ఇలాంటి మరి వాహనాల మీద వెళ్ళిపోయి మరి ఎవరిని పేల్చడానికి దీన్ని తయారు చేసుకున్నారో ఒకసారి ఆలోచించండి. ఇదిగో విమానాలు చూడండి, అప్పుడప్పుడు విమానాలు ఎగిరిపోతూ ఎగిరిపోతూ రంగులు రంగులు వేసుకుంటూ అన్ని దేశాల మీద. ఓగో మా సైన్యం చూడండి, సైన్యం చూడండి చక్కర్లు కొడుతుంది అంటారు. నెక్స్ట్ ఇదిగోండి చూడండి, మొత్తం ఇదంతా ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి మారణాయుధాలు. ఇదిగోండి సైన్యం. ఇంకా ఇగో చూడండి ఎలాంటి విమానాలు చూసారా? అందులో నుండి మళ్ళీ ఆ విమానం నుండి మళ్ళీ మరొక విమానం. ఇంకా ఇగో చూడండి ప్రపంచ దేశాలలో చూసారండి, ఇదంతా ఎవరో తెలుసండి? వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సైన్యం వాళ్ళ దేశాలని కాపాడుకోవడానికి ఎన్ని విమానాలండి, ఎన్ని విమానాలండి చూడండి, ఇనప ముక్కల్లాగా ఉన్నాయండి. కానీ పెద్ద పెద్ద విమానాలు ఎన్ని ఉన్నాయో చూసారా? మొత్తం అంతాను ఎన్ని ఎకరాలలో ఉన్నాయో చూసారా? విమానాలన్నీ వాళ్ళ దేశాన్ని కాపలా కాచుకోవడానికి మరి చిన్న వైరస్ని ఎలా వదిలేశారు? ఇంకోటి చూపించిన ఆయన, ఇగో సైన్యం చూడండి బయలుదేరిపోతుంది, యుద్ధానికి బయలుదేరిపోతుంది, ఎక్సర్సైజులు చేస్తుంది ప్రతి దేశం. ఇగోండి ఎలా సైన్యం చూడండి, సముద్రం మీద సైన్యం. ఇగోండి చూడండి ఎంత పెద్ద పెద్ద బాంబులు
పేల్చడానికి. ఇగో చూడండి విమానాలు చూడండి, ఇంకా స్పీడ్ స్పీడ్గా చూసారండి సైన్యం, చూడండి ఎంతమంది సైన్యం, ఎలాంటి విమానాలు చూడండి, ఎలాంటి విమానాలు మనం కూడా ఇప్పుడు ఎక్కలేదు. ఇంకా చూడండి సైన్యం అంతా మొత్తం మన సైన్యం. ఇంకా ఇదిగోండి ఆ విమానాలు చూసారండి, అది ప్రపంచ దేశంలో ఉన్నటువంటి. ఒక చూడండి ఎంతమంది వెళ్తున్నారో చూడండి, ఎన్ని ఒకటి విమానాలు చూసారండి. ఇవన్నీ ఇవన్నీ యుద్ధ నౌకలు, ఇవన్నీ అన్ని దేశాలలో, ప్రపంచంలో అన్ని దేశాలలో ఉన్నారు. ఎంత పెద్ద మిలిటరీ అండి, ఎంత సైన్యం అండి, ఎన్ని విమానాలండి. చూడండి ఒకసారి ఇవన్నీ చూడండి, చూసారండి పెద్ద పెద్ద విమానాలు ఇవన్నీ దిగుతున్నాయంటే అబ్బా ఎంత డబ్బు ఖర్చు అండి. చూడండి ఎన్ని బాబా ఈ సామాన్లు చూసారండి, ఇది ఎంత ఉందో. ప్రపంచ దేశాలలో ఒక్కొక్క దేశంలో ఇన్ని విమానాలుండి, ఇన్ని ర్యాకెట్లుండి, ఇన్ని బాగోండి సముద్రము మీద. అదేవిధంగా ఇంకా చూపించిన ఆయన గుండి సముద్రంలో కాస్తున్నారు, నేల మీద కాస్తున్నారు, అగో రోడ్డు మీద కాస్తున్నారు. వీళ్ళందరూ సైన్యం సైన్యం. చూడండి ఎలాంటి విమానాలు చూసారండి, ఇదంతా ఎవరితో సైన్యం అండి. ఇదంతా సైన్యానికి మీరు తిరగడానికి కాదు, ఇగో సైనికులకి ఇది ఆ విమానాలు. అగో ఇవన్నీ సైనికులకే. విశాఖపట్నంలో ఉన్నాడు ఎక్కితే కుదరదు. అన్ని దేశాల్లో ఉన్నటువంటి సైన్యం చూడండి, ఎంతమంది సైన్యం చూడండి, ఎన్ని విమానాలు చూడండి. బాబా 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 ఏటండి ఈ సైన్యం, ఇంతమంది ఇంత సైన్యం ఉంటుండగా, సముద్రాలలో ఇంతంత సైన్యం ఉంటుండగా, ఈ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఇంత సైన్యం వీళ్ళెందుకు కాపలా కాయలేకపోయారు, వీళ్ళెందుకు కరోనాను అడ్డుకోలేకపోయారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఉన్నటువంటి దేశ నాయకులు అడగండి ఒకసారి, అవును ఇంతమంది మిలిటరీ ఉన్నాం కదా మేము ఎందుకు కాపాడుకోలేకపోయాము, ఇంతమంది సైన్యం ఉన్నారు కదా అన్ని దేశాల్లో, ఏ దేశం కూడా దీనిని ఎందుకు కాయలేకపోయింది. అతి చిన్నదైనటువంటి సూక్ష్మమైనటువంటి చిన్న వైరస్ని, కరోనా వైరస్ని అన్ని దేశాలు ఎలా వదిలేసాయండి. ఈ ప్రశ్నకు సమాధానం ఈ యావత్తు ప్రపంచంలో ఎవడో చెప్పలేడు, బైబిల్ తప్ప. మీ సైన్యాలను అడగండి, వాళ్ళు చెప్పలేరు. ఏ దేశంలో ఉన్న సైన్యాన్ని అడగండి, ఏమి మీరందరూ ఇంతమందిని పోషిస్తున్నాం కదా, ఇంతంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నాం కదా, మీరెందుకు కాపలా కాయలేకపోయారు, మీరెందుకు కాపాడలేకపోయారు, మీకు చేత కాదా, లేకపోతే మీరు కాయలేరా. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేరండి. సైన్యం కూడా సిగ్గుపడాలండి. నేనేదో మన దేశ సైన్యాన్ని అంటున్నాను అనుకోకండి, ఈ ప్రజలు, ఎంతమంది కోట్ల మంది ప్రజలు ఈ దేశాన్ని కాపలా కాయాలనుకున్నా మీకు చేత కాదు. ఈ యావత్తు ప్రపంచాన్ని కాయాలి అంటే, ప్రతి దేశాన్ని కాపాడాలి అంటే, సైనికుల వలన జరుగుతుందా, ఎవరి వలన జరుగుతుందో, బైబిల్ ఏం చెప్పిందో, ది గ్రేట్ బైబిల్, ఒక గొప్ప గ్రంథమైనటువంటి ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ మాట ఒక్కసారి చూడండి. ప్రపంచంలో ఏ పుస్తకంలోనైనా ఇలాంటి మాట ఉందేమో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, ఎంత మంచి మాట ఉందో. 127 కీర్తన మొదటి వచనం ఒకసారి చదవండి. 127 కీర్తన మొదట వచనము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల. యావత్తు ప్రపంచము వినండి బైబిల్, ఏ సైనికుడు చెప్పలేని ప్రశ్నకు సమాధానం బైబిల్ మాత్రమే చెబుతుంది. ఏ సైనికుడు కాయని, కాపలా కాయని, ఏ దేశ సైనికులు అడ్డుకోలేని, ఎవరు చెప్పలేని విషయాన్ని బైబిల్ ఏం చెప్పింది ఒక్కసారి. కొన్ని వందల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మాటిది. యావత్తు ప్రపంచము ఇలాంటి మాట ప్రింట్ చేసి వదిలేయండి, నిజమే 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 మా దేశ సైన్యం ఏమి చేయలేకపోయిందని అని. ఏమన్నది చూడండి,
యెహోవా పట్టణమును కాపాడని ఎడల. యెహోవా పట్టణమును, దేవుడు పట్టణాన్ని కాపాడని ఎడల. దాని కావలికాయి వారు, అది ఇండియా అవనివ్వండి, అమెరికా అవనివ్వండి, రష్యా అవనివ్వండి, ఆస్ట్రేలియా అవనండి, ఈజిప్ట్ అవనివ్వండి, సౌత్ ఆఫ్రికా అవనివ్వండి, ప్రపంచంలో ఏ దేశాన్ని కానివ్వండి, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల. అంటే దేవుడు పట్టణాన్ని కాపాడుతున్నాడా? అవును. ఇంతవరకు కరోనా ఈ వైరస్ రాకుండా కాపాడింది ఎవరో తెలుసా? ఏ దేశంలో ప్రవేశించకుండా కాపాడింది ఎవరో తెలుసా? దేవుడండి, దేవుడు. మీరేదో కాపాడేశారనుకుంటున్నారా? మీ సైన్యం మీద కాపలా కాసింది అనుకున్నారా? ఓడిపోయింది, కాయలేకపోయింది, అడ్డుకోలేకపోయింది, ప్రతి దేశం అడ్డుకోలేకపోయింది. దేవుడు ఏమంటున్నాడు చూడండి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల, పట్టణమును కాపాడని ఎడల. నేను కాపాడకపోతే నాయనా, దాని కావలికాయి వారు, దాని కావలికాయి వారు సైన్యం మేలుకొని ఉండట, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ. అబ్బాబాబాబాబా, ఎన్ని సైన్యాలండి, ఎన్ని సైన్యాలు! ఇటు ఆర్మీ ఉందట, అటు మిలిటరీ ఉందట, ఇటు ఎయిర్ ఫోర్స్ ఉందట, నేవీ ఉందట. ఇన్ని సైన్యాలు ఉండుండగా, ఈ సైన్యంలో ఎంతో మంది సైనికులు ఉంటుండగా, ఈ సైనికులు ప్రతి బోర్డర్లోనూ కాసి 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 కాస్తూ ఉండగా, నిద్రలు మానేసి భార్యలను వదిలేసి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అరణ్యాలలోని, చెట్లలోని, మొక్కల్లోని చిన్న చిన్న టెంట్లు వేసుకొని దేశాన్ని కాపాడాలనుకుంటున్నటువంటి కావలి వారు ఉన్నారు. చూసారు, నేను గాని కాయకపోతే మీ కావలి వారు కాయుట మేలుకొని ఉండుట వ్యర్థం, వేస్ట్ అని అనేశాడు దేవుడు. సైన్యం వలన ఇది జరగదు, మిలిటరీ వలన జరగదు, ఎయిర్ ఫోర్స్ వలన జరగదు, నేవీ వలన జరగదు, ఆర్మీ వలన జరగదు, మనిషి వలన జరగదు. నిన్ను కాపాడాలనుకుంటే మనిషి కాపాడలేడు. ఇందిరాగాంధీని కాపాడగలిగారా? రాజీవ్ గాంధీని కాపాడగలిగారా? ప్రపంచంలో ఎంతో దేశ నాయకుల్ని ఏ సెక్యూరిటీ అండి కాపాడగలిగింది? మనిషి కాపాడతాడంటే అది పొరపాటు. దేవుడు కాపాడాలి. దేవుడు ఇప్పటికైనా యావత్ ప్రపంచం దేవుడే కాపాడతాడని నమ్మాలి. ఈ పరిస్థితి వచ్చింది అంటే దేవుడు కాపాడలేదన్నమాట. దేవుడికి మేమేదో వ్యతిరేక వెళ్ళయ్యమన్నమాట, దేవుని మేము దూషించామన్నమాట, దేవుణ్ణి నమ్మలేదన్నమాట, దేవునికి మేము ఏదో ద్రోహం చేసామన్నమాట అని ఇప్పటికైనా గ్రహించాలి. ఈరోజు వరకు నువ్వు హాయిగా బయట తిరిగావు, కారు మీద తిరిగావు, సైకిల్ మీద తిరిగావు, బండిలో తిరిగావు, ట్రైన్లో తిరిగావు, విమానంలో తిరిగావు, ఆటోలో తిరిగావు, హాయిగా రోడ్డు మీద తిరిగావు. ఈరోజు ముక్కు మూసుకొని తిరుగుతున్నావా? ముక్కు మూసుకుంటే ఎలాగుందో తెలుసండి. నేను బయటికి వెళ్ళాలంటే ముక్కు మూసుకుంటుంటే ప్రతిరోజు హాయిగా ఆక్సిజన్ పీల్చేవాడిని. ముక్కు మూసుకున్న ఒక్క 5 నిమిషాలకి గుడ్డ తీసేయాలి, ఉంది ఉండలేకపోతున్నాను. హాయిగా బయట తిరిగేవాడిని, హాయిగా మీటింగ్స్కి వెళ్ళేవాడిని, హాయిగా విమానాల మీద దుబాయ్ వెళ్ళేవాడిని, హాయిగా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పేవాడిని. సువార్త కూడా వెళ్ళలేని పరిస్థితి, ఏ వాహనం ఎక్కలేని పరిస్థితి, ట్రైన్లు తిరగని పరిస్థితి, బస్సులు తిరగని పరిస్థితి, మొత్తం యావత్ ప్రపంచం అంతా ఇంత పరిస్థితుల్లో ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ సైన్యాలు కాపాడటం వలన కాదు, దేవుడు కాపాడడం వలన ఇంతవరకు నువ్వు తిరిగావు. ఈ రోజు వరకు ప్రపంచములో దేవుని వలన మాత్రమే మీరు తిరగగలిగారని నమ్మాలి, నమ్మాలి. దేవుడు ఎంత బాగా చూశాడో మీరు ఆలోచించండి. చాలా బాగా చూశారు. హాయిగా వెళ్ళండి రా, హాయిగా తిరగండి రా, మీకు ఇష్టం వచ్చింది తినండి రా. సముద్రం దగ్గరికి వెళ్తారా? విమానంలో వెళ్తారా? ఎలా వెళ్తారు? కారు కావాలా, బస్సు కావాలా, రైలు కావాలా, మోటార్ సైకిల్ కావాలా, మీకేం కావాలి అని? ఈ ప్రకృతిని దేవుడు పుట్టించినప్పుడే ఆ పదార్థాలన్నింటినీ దేవుడు ఈ ప్రకృతిలో పెట్టాడే, ఈ భూమిలోనే పెట్టాడే. నువ్వు తీసిన ప్రతి వాహనం దేవుడు చేసిన ఈ పదార్థం నుండి రాలేదా? అంటే దేవుడు తన పిల్లలు తిరగాలనే అనుకున్నాడు.
సువార్తకు వెళ్ళండి నాయన, వేగంగా వేగంగా నా మాటలు చెప్పండి నాయన అని ఆయన అనుకున్నాడు. ఆయనే కాపాడాడు, ఆయన నిన్ను పుట్టించాడు, ఆయన నిన్ను బ్రతికించాడు, ఆయన నిన్ను పోషించాడు. కానీ నువ్వు తిన్నంటి వాసాలు లెక్కబెట్టినట్టుగా ఏ ప్రకృతినైతే అనుభవించావో, ఏ దేవుడైతే ఈ సృష్టిని కలిగించాడో ఆ దేవుణ్ణి నమ్మలేదు, దేవుణ్ణి ముక్కలు చేసి పడేశారు. లోకంలో ఉన్న యావత్తు ప్రపంచానికి ఒకే దేవుడు అంటారా? కాదే, ప్రపంచం అందరికీ ఒకే దేవుడు ఎక్కడ నమ్ముతున్నారండి? ప్రపంచంలో 750 కోట్ల మంది ప్రపంచం, ఆ 750 కోట్ల మందికి సృష్టికర్తలు ఎంతమందో. నీకిష్టమైనట్టుగా నువ్వు భక్తి చేసుకొని, నీకిష్టమైనట్టుగా నువ్వు నమ్మేసుకొని, నీకిష్టమైనట్టు నీ జీవితకాలం అందు నీకిష్టమైనట్టు బ్రతికవు. నీకు దేవుడు గుర్తు రాలేదు, దేవుడు కాపాడుతున్నాడు అనుకోలేదు. నా సైన్యమే, నా మిలిటరీయే, నా ఆర్మీయే, నా ఎయిర్ ఫోర్సే, నా నేవీయే, నన్ను కాపాడేది ప్రజలే అనుకున్నావు. కాదు 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 కాదు, దేవుడు కాపాడాడు. నీకేదో పేద బాగా డ్రైవింగ్ వచ్చింది, బాగా నడపగలనుకున్నావు. కాదు, నువ్వు నడపలేవు, దేవుడు కాపాడుతున్నాడు. బండి మీద వెళ్ళినప్పుడు కాపాడాడు, బస్సు మీద వెళ్ళినప్పుడు కాపాడాడు, విమానంలో వెళ్ళినప్పుడు కాపాడాడు, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కాపాడాడు. ఎన్ని రకాలుగా నిన్ను కాపాడాడు. దేవుడు అంటున్నాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల, విశాఖపట్టణము ఎవరు కాపాడాలి? హైదరాబాద్ మహాపట్టణము ఎవరు కాపాడాలి? బొంబాయి మహాపట్టణం ఎవరు కాపాడాలి? ఢిల్లీ ఎవరు కాపాడాలి? యావత్తు ప్రపంచాన్ని కాపాడుతున్నది దేవుడు, దేవుడు, దేవుడు. మనిషి కాదు, మనిషి కాపాడలేడు. ఏమన్నాడు చూడండి సైన్యం గురించి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మేలుకొని ఉండుట మీరు ఏదో పెద్ద పడుకోకుండా నిద్రలు మానేసి, నిద్రలు మానేసి, నిద్రలు మానేసి బోర్డర్లో మీరు ఉంటున్నారు కదా, మరి ఎంత నిద్రలు మానేసినాడు? కరోనా ఎలాగొచ్చింది, ఎలాగొచ్చిందండి? ఏం చేస్తుంది యావత్ ప్రపంచంలో సైన్యం? దేని నుండి కాపాడాలన్న దేవుడు కాపాడాలి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? కాపాడాలంటే సైన్యాన్ని కాదు నమ్మవలసింది, సైన్యములు అధిపతి యెహోవాని నమ్మాలి అని దేవుడు చెప్పాడు. 118 కీర్తనలు 8-9 వచనాలు 118 కీర్తనలు 8-9 వచనములు చూడండి. మనుషులను నమ్ముకొనుట కంటే, మనుషులు ఏ సైన్యమైన మనుషులే, మనుషులే, మనిషిని నమ్మాలనుకుంటున్నావా? మనిషి కాపాడతాడనుకున్నావా? చచ్చిపోతావు. నీ సెక్యూరిటీ గార్డులు ఏం చేయలేరు, నీ బాడీ గార్డులు ఏం చేయలేరు. బాడీ గార్డ్ ఎవరు? నీ బాడీకి దేవుడు గార్డ్. బాడీ గార్డ్ ఎవరు? బాడీ గార్డా? ఇది ఇంత పెద్ద చెస్ట్ వేసుకొని పెద్ద కండలు పెంచేస్తే కాపాడేస్తాడు అనుకున్నావా? దోమకు చచ్చిపోతున్నాడు బాడీ, పెద్ద పెద్ద బాడీలు వేసుకున్నోళ్ళు దోమకి డెంగ్యూకి పోతున్నారు, కరోనా వైరస్కి చస్తున్నారు. ఎందుకు చస్తున్నావో తెలుసా? ఇంతవరకు నువ్వు హాయిగా ఎందుకు బ్రతికేవో తెలుసా? మంచి దేశం అండి, మంచి సైనికులండి, మా దేశం చాలా గొప్పదండి, చక్కటి పరిపాలన అండి. వాళ్ళ వలన కాదు, వాళ్ళ వలన కాదు, దేవుడు వలన. తల్లి గర్భములో నీటిలో, ఉమ్మ నీరులో, తల్లి గర్భములో నీటిలో ఏ సైన్యం ఉంది కాపాడడానికి? 9 నెలలు ఉమ్మ నీరులో, గర్భ సంచిలో, నీటిలో మునిగిపోయి ఉన్నప్పుడు ఏ దేశ సైన్యం కాపాడింది నిన్ను? తల్లి గర్భము నుండి కాపాడినది మొదలుకొని భూమి మీద నువ్వు 8 సంవత్సరాలు బ్రతుకుతున్నావో అంతవరకు దేవుడే కాపాడాడు. ఇలా కాపాడుతుంటే నువ్వు ఊరి మీద తిరుగుతావు, దేవుని దగ్గర రావు, ప్రార్థనకు రావు, దేవునికి ఇవ్వవు, దేవుని గురించి చేయవు, దేవుని గురించి చెబుతుంటే వద్దంటావు. ప్రపంచంలో
ఎవరు ఏ దేశాలు ఎలాంటి చట్టాలున్నా మన దేశంలో మీరు నమ్మినటువంటి ఏ దేవుణ్ణైనా ఏ విశ్వాసాన్నైనా మీకు మీరు ప్రకటించుకోండి ఆయన స్వేచ్ఛనిచ్చారే. అలా చెబుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నావు నువ్వు? దేవుని మాటలు కొడవద్దు. సినిమాలు, బూత్ సినిమాలు, చెత్త చెత్త సినిమాలు ఇవి మాత్రం అడ్డుకోవు కదా, ఇవి నువ్వు అడ్డుకోవు. దేవుని మాటలే అడ్డుకుంటావు. దేవుని మాటను అడ్డుకున్న ప్రతి ఒక్కరి దగ్గరకే ఎలాంటిది వస్తుందో చూసుకో. ఇప్పుడు అడ్డుకో, ఏం అడ్డగలవు? ఏ సైన్యం ఆపగలదు? కాదు, ప్రపంచ సైన్యాలన్నీ దేవుని ముందు మోకరిల్లి మాకు చేత కాదు, దేవుడే కాపాడాలని ఇప్పటికైనా తెలుసుకోండి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల సైనికులు చెప్పవలసిన ఈ ప్రసంగాన్ని క్రీస్తు సైనికుడు చెబుతున్నాడు. ప్రపంచ సైన్యాధిపతులు చెప్పవలసినది, ప్రతి దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఏవో మీకు మీకు ఉంటాయి కదా పెద్ద పెద్ద గ్రేడ్లు, అలాంటి వాళ్ళు చెప్పవలసింది ఈ దేశాన్ని కాపాడాలంటే సైనికులుగా మేము కాదు కాపాడవలసింది, దేవుడే కాపాడతాడని ఒక క్రైస్తవులు బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏ క్రైస్తవుడు చెప్పాడు చెప్పండి? చెప్పలేదు. ఏ సైనికుడు చెప్పాడు? చెప్పలేదు. మీరేదో దేశాన్ని కాపాడాలని సైన్యంలో చేరిపోతున్నారు. మిమ్మల్నైనా దేశాన్నైనా మనిషినైనా ప్రకృతినైనా శూన్యములో వేలాడి భూమినైనా శూన్యములో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలనైనా కాపాడేది భూమి మీద పడకుండా యెహోవా. బైబిల్ మతగ్రంథం కాదు, జ్ఞానము నిజమిది, అబద్ధం కాదు. ప్రపంచంలో ఎక్కడ ఉండాలన్న మాటలు దేవుడిస్తున్నాడు, దేవుడు చెబుతున్నాడు నేనే కాపాడానరా, నీ కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి, నేనే నిన్ను కాపాడాను, నన్ను పట్టించుకోలేదు, నేనే నిన్ను కాపాడాను. నిన్ను నీవు కాపాడుకోగలవని అనుకున్నావు కదా, నువ్వు బుల్లెట్ ప్రూఫ్ కారు వేసుకున్నా, నువ్వు ఎలాంటి సెక్యూరిటీ పెట్టుకున్నా, నిన్ను చంపాలంటే నా సైన్యాన్ని అడ్డుకునే సైన్యం ప్రపంచంలో ఏది లేదు. నేనే సైన్యములకు అది అధిపతి యెహోవాని. నా సైన్యం ముందు నీ సైన్యం ఎంత? దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. ఇంతవరకు ఈ దేశాన్ని, ఈ పట్టణాన్ని, ప్రతి పట్టణాన్ని కాపాడింది దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, రాజులను నమ్ముకుంటావా, మనుషులను నమ్ముకోవాలనుకుంటున్నావా? ఏముందండి 8:9, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, యెహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడి దగ్గరికి వచ్చాను ఇంకా తప్పదు. అందుకే గదుల్లో ప్రార్థనలు ఇప్పుడు పెరిగిపోయి, ఇంటింటా రొట్టి విరిచిచో ప్రసంగాలు చేయడం మొదలెట్టారు మన మన వాళ్ళందరూ. ఇంటింటా అబ్బా, ఏ రోజు ఇంటింటా ప్రార్థన చేయలేదు నీవు? కరోనా వచ్చేసరికి కరోనామయుడు గుర్తొచ్చాడు నీకు అబ్బో. ఏ రోజు ప్రార్థనకు రాలేని నీవు ఇప్పుడు గదిలోని ఏం చేయాలి? ప్రార్థన అబ్బో, ఇప్పుడు ప్రార్థన. ఏ మీటింగ్స్ అవుతున్నాయంటే రావే, ఆదివారం ఆరాధన అంటే రావే, క్లాసులు చెబుతామంటే రావే. టైం అయిపోయింది కదా, టైం అయిపోయింది కదా. నువ్వు బ్రతికేయవచ్చు, నిన్ను నీవు కాపాడుకోగలవనుకున్నావు, కాదు, దేవుడే కాపాడగలడని అర్థం చేసుకోండి. మరొక వచనం చూడండి, కీర్తనలు 40:4. కీర్తనలు 40:4. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరుగువారినైనను, త్రోవ విడిచి అబద్ధములు నమ్మువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. బా, ఎంత బాగా చెప్పండి, నన్ను నమ్ముకుంటరా, నేను కాపాడతాను కదా, కరోనా మీ దగ్గరకు రాకుండా ముందుగానే నేను చెప్పానే, అందుకే కదా మీరు గదుల్లోకి వెళ్ళిపోయారు. లేకపోతే ఈ దేశం అంతటికి అంది అంటించేస్తే అమెరికా, ఇటలీ, బా ఎంత ఘోరం అండి, స్పెయిన్, మొత్తం అన్ని దేశాలు విపరీతంగా ఉంది. కొన్ని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ ఎందుకు రాలేదు తెలుసా? ఆయనే కాపాడాడు, ఆయనే రాకుండా చేశాడు.
ఇప్పటికైనా నీకు ఆయన గుర్తొస్తున్నాడా? నిన్ను నీవు కాపాడుకోలేవు, నిన్ను నీవు కాపాడుకోలేవు. మరొక వాక్యం చూడండి, కీర్తనలు అరవై రెండు ఎనిమిది తొమ్మిది. జనులారా ఎల్లప్పుడు ఆయన ఎందు నమ్మిక ఉంచుడి. ఎల్లప్పుడు అండి ఆయన ఎందు నమ్మిక ఉంచండి, ఆయన ఎందు నమ్మకం ఉంచండి, నమ్మండి ఎల్లప్పుడు. ఏటోనండి తను నమ్మి మోసపోయానండి, సిగ్గులేదు? ఆ మాట చెప్పండి, సిగ్గులేదు? మా ఆయన మోసం చేశాడండి, నా పిల్లలు నాకు మోసం చేశాడండి, నా కొడుకు నాకు మోసం చేసి సిగ్గులేదు నీకు చెప్పడానికి? దేవుణ్ణి నమ్ముకోండి అంటే వీళ్ళ నమ్ముకున్నావు. వాక్యాలు చదివినా నీకు సిగ్గులేదు, బుద్ధి లేదు. మా వాళ్ళేనండి నన్ను మోసం చేశారు, నీ వాళ్ళేంటి? యావత్ ప్రపంచం అంతే. అదే చెప్పాడు దేవుడు బైబుల్ మళ్ళీ చదువుతారు చూడండి. జనులారా ఎల్లప్పుడు ఆయన ఎందు నమ్మిక ఉంచుడి. ఆయన నమ్మండి బాబు, మనిషిని నమ్మకండి. మనిషి ఏం చేయలేడు, లాస్ట్ వదిలేస్తాడు. ఆయన ఎందు నమ్మకం ఉంచండి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించు. దేవుడు మనకు ఆశ్రయము. ఆయన సన్నిధిని నీ హృదయము, నీ పూర్ణ హృదయంతో ఏ రోజైనా ఆరాధించావా? టైం లేదండి, రాలేనండి, వీడు పని ఉందండి. అబ్బా ఇప్పుడు మరి ఎక్కడ ఉంది, ఏం పని ఉంది? స్కూళ్ళు స్కూళ్ళు, చదువులు. మరి ఇప్పుడు పంపుతారు? ఇప్పుడు ఎవరో పిల్లలకు కరోనా వచ్చినటువంటి పిల్లలు కానీ మీ పిల్లలు స్కూల్లోకి వచ్చారనుకోండి, స్కూల్ పిల్లలందరికీ వచ్చింది అనుకోండి, మీకు కూడా వచ్చిందని మొత్తం మీ అందరూ పోతారు? ఇప్పుడు స్కూల్ పంపించేస్తారా? స్కూలుకు పంపించేయవచ్చు, చదివించేయవచ్చు, గొప్పవాణ్ణి చేసేయవచ్చు. దేవుడు కాపాడితేనే ఇవన్నీ చేయగలవు. ఆయన కాపాడకపోతే గదిలోకి వెళ్ళిపోతే ఏమైపోతారు? పిచ్చి వెదవలు అయిపోతారు. చూడండి, ఒక క్లిప్ వేస్తారు చూడండి, పరిస్థితి చూడండి ఎలాగుందో ఒకసారి, ఎంత మెంటలెక్కిపోయారు ఒక్కొక్కరుని చూడండి. ఒకసారి ఈ క్లిప్పింగ్లు చూడండి, చూడండి సౌండ్ పెట్టరా అంతే, ఇంకా అలా చదువుకోవడమే ప్రోగ్రాములు లేవు, వాయించుకోవడానికి ఏమి లేవు. అలా చూడండి, ఇంట్లో అలా వాయించుకోవడం, గిటార్లు అలా కొట్టుకొని అగో చూసారా, అగో చూసారా, సరిగమ పదనీసలు ఎగబెట్టుకుంటున్నాడు. ఇంకంతే, గదిలో ఉండ వీళ్ళు ఇక్కడ చూడండి, మంగళ షాపులు లేవు. ఇప్పుడు దేనికి కట్ చేస్తున్నాడు, కొంచెం వెనకరారా, అవి చూసారండి, అదిగో చూసారండి, మంగళ షాపులు లేవు కదండి. మరి ఎవరికి గిట్ల గడ్డలు గీసేస్తారు, చెట్లకి ఇచ్చెక్కిపోయారు. అబ్బా బాబా బాహా, అబ్బా తాపీ మేస్త్రి తాపీగా. అబ్బా ఇక్కడ చూడండి, అబ్బా బాబా బాబా, కొలతలు తాపీ మేస్త్రి చూసారండి. ఏటో మా పరిస్థితి, కారు మీద వెళ్తే అరెస్ట్ చేస్తారు, బయట తిరగడానికి కుదరదు. చివరికి డ్రైవింగ్ పిచ్చి వాళ్ళు అందరూ ఏం చేయలేదు, గేర్లు మార్చుకొని అలా స్టీరింగ్ని తిప్పుకోవాలన్నమాట. ఎంతకాలం మరి బాగా తిరిగో బయట, ఏహో పట్టణం కాపాడినంత వరకు భలే తిరిగో, సిగ్గులేదు నీకు. ఏం చక్క తిరిగావు, హాయిగా తిరిగావు, హాయిగా నీ ఇష్టం వచ్చినట్టు పని చేసుకున్నావు, ప్రతి ఒక్కడు కట్ చేసావు, ప్రతి ఒక్కడికి చక్కగా గడ్డలు గీసావు. మరి ఈరోజు గీసుకోవడానికి ఎవడు రాడు, రావడానికి కుదరదు, రోడ్డు మీద తిరగకూడదు. శాంపుల్ ఇచ్చాడు 14 వరకు మీకు శాంపుల్స్, ఇవన్నీ 14 తర్వాత ఒకవేళ మీ అదృష్టం ఒకవేళ బాగుండి దేవుడు కనికరిస్తేనే బయటకు వస్తారు, లేదా మళ్ళీ గదిలోకి వెళ్ళిపోవడమే. ఇంకెలాగా మీరు లాక్డౌన్, ఇది పర్మినెంట్ లాక్డౌన్ అయిపోయింది అనుకోండి, యావత్తు ప్రపంచానికి బియ్యాలు కొనుక్కొని తిని పొట్టలు కడుపులు పెంచేసి లావు అయిపోయి బయటికి రారు కదండి, ఇంకా రాకపోతే ఏమైపోతారండి? ఎక్సర్సైజ్ ఉండదు, తిరగడం ఉండదు, ఇంకేం ఉండదు, జబ్బులు ఎక్కువైపోతాయి. ఏదొచ్చినా ప్రమాదం ఉంది, మామూలు దగ్గొచ్చినా భయంగా ఉంది, మామూలుగా ఒళ్ళు కాలిన భయంగా ఉంది, తుమ్మొచ్చినా భయంగా ఉంది. ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి ఏంటండి? యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే ఇలాగుంటుంది అన్నమాట.
కావలి వారు కాసినా సుఖం లేదన్నమాట. ఏం బైబిల్ అండి, ఎంత బ్రహ్మాండమైన దేవుని మాటలండి. ఆ దేవుడే ఇంతవరకు నిన్ను కాపాడాడన్నమాట. ఒక్కసారి దేవుని గుర్తు చేసుకో. కీర్తనలు 33:16-18 వచనాలు చూడండి. కీర్తనలు 33:16-18 ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు. ఏ రాజు సేనాబలము చేత రక్షింపబడడు, సైన్యం కాపాడలేదు. చెప్పేస్తున్నాడు, ఎంతోమంది దేశ రాణిలను దేశ రాజులను కూడా చంపేశారు. ఏ రాజైనా, కింగ్ ఎవరైనా, ఏ రాజైనా సైన్యము చేత కాపాడబడడు. దేవుడు చెబుతున్నాడు, ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. రక్షించుటకు గుర్రము కూడా పనిచేయదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. అది మనిషిని తప్పించలేదు. నువ్వేదో వెళ్ళిపోవచ్చు, గుర్రం మీద ఎక్కువ తప్పించుకోవచ్చు అనుకున్నావు, కాదది. అది కూడా తప్పించలేదు. మరి ఎవరు తప్పిస్తారు? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన కృప కొరకు కనిపెడుతున్నావా నువ్వు? ఆయన కృప కొరకు కనిపెడుతున్నావు నువ్వు? ఆయన్నే నమ్ముకుంటే, ఆయన్నే నువ్వు ఆలోచిస్తే, చూసారండి, యావత్తు ప్రపంచం ఆగిపోయినా ఈ వాక్యం మాత్రం బంధించకుండా మమ్మల్ని ఇలాంటి సూటు వేసుకొని చెప్పండి నాయన. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కనికరము ఆయన కాపాడితే నువ్వు చెప్పగలవు. లేదా నీ కుటుంబంలో నీకు కూడా కరోనా వచ్చేస్తే ఏమైపోతావు? దేవుడు కాపాడాలి. కీర్తనల గ్రంథము 121:7 7 వచనం చూడండి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. యెహోవాయే కాపాడాలటండి. ఆయన నీ ప్రాణమును కాపాడును. నిన్ను కాపాడాలంటే ఆయనే. మీకు అర్థమైపోయింది దేవుడే కాపాడాలన్నమాట. మా అమ్మ కాపాడుతుందా? ఏం కాపాడుతుంది తల్లి? పడుకున్న పిల్లడి మీద చెయ్యేసి చంపేసిన తల్లులు లేరంటారా? మీ నాన్న కాపాడతాడా? నాన్న కొడుకు కలిసి, ఇద్దరు కలిసి బండి కిందకి వెళ్ళిపోయి చచ్చిపోయిన పరిస్థితులు లేవంటారా? తండ్రా, తల్లి, మనుషులా, సైనికులా, నీ బాడీ బిల్డరా, ఎవ్వరు కాపాడలేరు. ఎవ్వరు ఇంతవరకు ఈ దేశం, ఈ యావత్తు ప్రపంచం హాయిగా బ్రతికారే. దేవుడు కాపాడాడు గనుక నువ్వు బ్రతికావు. ఆ దేవుడు ఒక్కసారి వదిలేస్తే 10 రోజులు వదిలేసరికి ఏమైపోయారు? ఒక్కసారి మీ మనసు చెక్ చేసుకోండి. ఇప్పటికైనా దేవుని దగ్గర మీ హృదయములను కుమ్మరించండి. వేషధారణ వద్దు, మోసం చేయకండి. అవసరం తీరిపోయినంతవరకు దేవుడే అనుకోకండి. దేవుడు ఎంత చల్లగా కాపాడాడు. ఎన్నో పక్షులను మీరేం భోజనం పెడుతున్నారా? అరణ్యాల్లో ఉన్నటువంటి జంతువులకు మీరేం భోజనం పెడుతున్నారా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జీవరాశికైనా నువ్వు ఇవ్వడం భోజనం పెట్టావా? మొక్కలకు నీళ్ళేసావా? వర్షము రప్పించి నీరు నింపి, చెరువులు నింపి, నీకు దాహాన్ని తీర్చి, నీ పొలాలకు చక్కగా పండించి ఇన్ని చేసినటువంటి దేవుణ్ణి ఒక్కసారి, అయ్యో నన్ను కాపాడాడు, ఆయనే నన్ను పోషిస్తున్నది ఆయన అనుకున్నావా? ఎంత జరిగినా నువ్వు హేతువాదిగానే చచ్చిపోతావు, నాస్తికుడిగానే చచ్చిపోతావు. ఎంత జరుగుతున్నా దేవుడు ఎక్కడున్నాడండి?
అబ్బో అబ్బో, దేవుడు ఎక్కడున్నాడా? ఎక్కడున్నాడు? లేడు. నిన్ను వదిలేశాడు, కరోనాకి వదిలేశాడు నిన్ను. మరి కాపాడాలంటే యెహోవా పట్టణమును కాపాడని ఎడల. కాపాడకపోతే ఎలా ఉంటుందో తెలుసా? చెక్ చేసుకోండి. 21 డేస్, 21 రోజులు దేవుడు కాపాడకపోతే ఎలాగుంటుంది? 21 రోజులు గజగజలాడిపోతుంది. ఇది 2-3 నెలలు అయితే, 6 నెలలు అయితే, 1 ఇయర్ అయితే కరోనా విజృంభించేస్తే శవాలు శవాలు అయిపోతారు. నీ డబ్బు కూడా నిన్ను కాపాడలేదు. డబ్బు కాపాడలేడు, లేదు మనిషి కూడా కాపాడలేడు. నిన్ను కాపాడాలంటే దేవుడు, నీ ఆత్మను రక్షించాలంటే రక్షకుడు యేసుక్రీస్తు. దేవుడే కాపాడాలి, యేసే నిన్ను కాపాడాలి. నిన్ను నీవు కాపాడుకోలేవు, నీ వారు నిన్ను కాపాడలేరు, నీ సైన్యం నిన్ను కాపాడలేదు. దేవుడే కాపాడితే ఎంత బాగుందో. ఎన్నో సంవత్సరాలుగా మీరు అనుభవించారు, ఇప్పటికైనా మీ హృదయాలను ఆయనకి ఇవ్వండి, నమ్మండి. ఈ మాటలు మీ ఇంట్లో రాసుకోండి, యావత్తు ప్రపంచానికి చెప్పండి.